సిలో పాడేరు పట్టణ పరిధిలో సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు కలిగిన మన్య ప్రాంతానికి విచేసిన పర్యటకులకు ప్లాస్టిక్ వ్యర్థాలతో మన మన్యం ప్రాంతాన్ని కలుషితం చేయవద్దని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మరియు శ్రీమతి గొడేటి మాధవి తెలియజేశారు. నమస్కారం అండి, నేను మీ అరకు ఎంపీ గొడేటి మాధవి. ముందుగా మా ప్రాంతానికి విచ్చేస్తున్న పర్యాటకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా కార్తీక మాసం రానుంది కాబట్టి అందరూ అరకు పాడేరు విచ్చేయడానికి చూడడానికి వస్తారు అందరికీ. అలాగే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒకటే నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ఏంటంటే మరి ఈరోజు మేము నించున్న ప్రదేశం చూస్తే ఫుల్గా ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతే తింటానికి తెచ్చుకున్నారో అవన్నీ కూడా పడేసి చాలా అంటే చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒకటే నేను, ఎందుకంటే ఇంత అందమైన ప్రదేశాన్ని మనుషులమైన మనము ఇలా నాశనం చేయడము చాలా బాధాకరంగా ఉంది. ఎంతోమంది వస్తుంటారు కాబట్టి ఈ అందమైన ప్రదేశాన్ని ఇంకా అందంగా చూపించాలి కాబట్టి ఇలా ప్లాస్టిక్ని అంతా ఇలా పాడు చేసి ఇలా పడేసే కన్నా మనం మన బాధ్యతగా ఈ అందమైన ప్రదేశాన్ని ఇంకా అందంగా చూపించాలని, మీ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ని ఎక్కడ కూడా పడేయకుండా మాకు సహకరిస్తారని, ఈ అందమైన అరకు పాడేరు ప్రాంతాలు విచ్చేసి మీరు మీ బాధ్యతగా ఎక్కడ పొల్యూట్ చేయకుండా ప్రాంతాన్ని మీరు పరిరక్షిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.